వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది ఎందుకంటే ఆ సంచలనాన్ని క్రియేట్ చేస్తున్న కూడా చేసే చేస్తున్నది కూడా ఎంపీ రఘురామకృష్ణరాజు గారే అనేది ఎందుకంటే ఆయన రెగ్యులర్గా ఏదో ఒక విషయంలో మీడియా ముందుకు రావడం జగన్ సర్కార్ని విమర్శించడం జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అనేది ఇప్పటికే వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట కొంతమంది అయితే అంటే కేటగిరీ వైజ్గా చూసుకుంటే ప్రథమ శ్రేణుల్లో ఉన్న కొంతమంది నాయకులు అయితే ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వట్లేదు కొంతమంది రియాక్ట్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరిని ఆ విషయం మీద స్పందించొద్దు ఆయన వ్యాఖ్యల మీద ఎవరిని మాట్లాడద్దు అనేది ప్రధానంగా ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు అందుకే మాట్లాడట్లేదు అనేది ఇప్పుడు వినిపిస్తుంటాకు అయితే రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి వాళ్ళకి వాళ్ళతో సస్పెండ్ చేయించుకుంటే బీజేపీలో చేరిపోవచ్చు బీజేపీలో చక్రం తిప్పొచ్చు అనే ఆలోచనలోనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కానీ ఆయన అందుకు ఒప్పుకోరు ఆయన ఇటుపదిలో రాజీనామా చేయనని తెగేసి చెప్తున్నారు కానీ సస్పెండ్ చేయించుకునే ఆలోచనలు అయితే ఉన్నారు అనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ కూడా సస్పెండ్ చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేరు అనేది ఎన్ని రోజులు ఎట్లా మాట్లాడతారో మాట్లాడినివ్వండి వదిలేద్దాం తప్ప సస్పెండ్ చేయొద్దు కానీ అన సస్పెండ్ చేయకుండానే ఆయన మీద అనర్హత వేటు వెయ్యాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ అయితే వేస్తున్నారు ఇప్పుడు అది కొద్ది రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న టాక్ అయితే బీజేపీ అంటే ఒకవేళ బీజేపీలో చేరి చక్రం తిప్పాలి అనే ఆలోచనలో రఘురామకృష్ణరాజు గారు ఉన్న బీజేపీలో చేర్చుకుంటారా లేదా అనే దాని మీద కూడా ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు చెబుతున్న విశ్లేషణ ఏంటి అనేది చూస్తే కనుక రఘురామకృష్ణరాజు గారిని ఒకవేళ వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసిన ఆయన పార్టీలో చేర్చుకునే విషయంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాస్తంత వెనకడుగు వేసే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు ఎందుకంటే వైసీపీకి పార్లమెంట్లోనూ అలాగే రాజ్యసభలోనూ బలం ఎక్కువగానే ఉంది సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీజేపీకి వైసీపీ అవసరం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక్క ఎంపీ కోసం మొత్తం వైసీపీనే దూరం చేసుకుంటుందా భారతీయ జనతా పార్టీ లేదంటే ఈ ఒక్క ఎంపీని లైట్ తీసుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా వైసీపీతో కేంద్రానికి అవసరం ఉంటుంది కాబట్టి ఈయన పక్కన పెడతారా అనే విశ్లేషణలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి ఈ ఒకవేళ అదే కనుక జరిగితే జరిగితే రాజకీయ రాజుగారి భవిష్యత్తు ఏంటి రాజకీయ భవిష్యత్తు ఏంటి ఇప్పుడు ఓకే ఆయన ఒక రకంగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఆయన టైము ఆయనకు ఇప్పుడు వచ్చింది అని చెప్పి నిరూపించుకుంటున్నారు అంటున్నారు కాకపోతే తర్వాత మరి అప్పుడు వైసీపీ టైం వస్తే అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు ఓపెన్గానే చెబుతున్నమాట అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారు అంటే ఆ మౌనం వెనక రాబోయే తుఫాన్ ఏంటి అనేది ఆయన ఊహించట్లేదా గ్రహించట్లేదా అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు చర్చించుకుంటున్న అంశం ఆ చర్చలు చూస్తుంటే అర్థమవుతుంది భవిష్యత్తులో ఎటువంటి తుఫాను రాబోతుంది అనేది చూద్దాం మొత్తం మొత్తానికి రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది జగన్ గారి ఈ విషయంలో నేరుగా స్పందించే అవకాశం ఉంటుందా లేదంటే ఆయన చేయాల్సింది ఆయన చేస్తారనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోబోతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి